चूसारा बाबाई विजय ना वैप चोटाने कोड़ा सिग्ग पड़तु नाडू ना कल्ला मोदु नुच्चे वेली पोमन चेपन्दी बाबाई नंदिनी की तोड़ का उन्ना मने पांपिंच चिंदे देने की ఈ గొడవలన్నీ చూడటానికా నేను ఇంటికి వెళ్ళను అని నువ్వు అంటే నిన్ను బుజ్జుకిచ్చి నందినికి తోడుగా ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేసి పంపించాను నందినికి నీ మీద ఉన్న కోపాన్ని ప్రేమగా మార్చుకుంటావన్న నమ్మకంతోటి నిన్ను పంపించాను ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానన్న నమ్మకం పోయింది జానకి వీరిద్దరు కలిసి సంతోషంగా ఉండాలనే కదా నిన్ను కన్విన్స్ చేసి ఇంటికి పంపించాను నందిని మనసును మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను జానకి కానీ ముందు నువ్వు మారాలి విజయ్ నీ కోపం తగ్గించుకోవాలి నీ మనసు మారాలి నా మీద ఉన్న ప్రేమను మర్చిపోలేక నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు విజయ్ అందుకే నీ మనసులో నుంచి ముందు నా ప్రేమను తీసేయ్ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కంపారిజన్ ని మనసులో వచ్చుంటుంది నందిని కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా అందుకే నా మీద ఉన్న ఆ ప్రేమను మర్చిపోలేక నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు విజయ్ నేను చెప్పే మాటలు విని నీకు బాధగా అనిపించొచ్చు కానీ చెప్పాల్సింది చెప్పే వెళ్తాను నందిని దగ్గరికి నిన్ను పంపించినప్పుడే నా మనసులో నీ మీద ఉన్న ప్రేమను నేను చంపుకున్నాను నువ్వు నందిని కలిసి సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకునే వరకు నేను నీ మొహం చూడను నువ్వు నాకు కనిపించుకో చావైనా నందినితోనే నీ జీవితం నా గురించి నీ మనసులో కూడా తలచుకోవడానికి వీల్లేదు జానకి చచ్చిపోయిందని అనుకో నందినితో సంతోషంగా ఉండడానికి ప్రిపేర్ అవుతావు అర్థమైందా అంతా విన్నాను భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది విజయ్
నాలుగు బుర్ర తక్కువ క్యాండిడేట్ ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉన్నారు కదా విజయ్, మీరంతా కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు, మోసం చేశారని, నాకు నేను న్యాయం చేసుకోవాలని, మీ ఇద్దరి మధ్య సంబంధం ఉండకూడదు అన్నాను. నువ్వు పొట్టు పెడితే చీపు అని సెబాష్, నేను గొప్ప పని చేశానేమో అనుకున్నాను. పాపం బాబాయ్ కూడా అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టుగానే చేద్దామని తీర్పిచ్చేశారు. కానీ అసలు విషయం ఇప్పటికానే అర్థం కాలేదు. నువ్వు ఇంటికి వచ్చావు అంటే పశ్చాత్తాపంతో వచ్చావనుకున్నాను. జానికి పంపిస్తే వచ్చావని ఇప్పుడు అర్థమైంది. అంటే తప్పు చేశావన్న ఫీలింగ్ నీకు లేదు, జానికి ప్రేమ కోసం ఇంటికొచ్చి నేను పెట్టే బాధను భరిస్తున్నా, అంతే కదా విజయ్? అరే నేనెంత పిచ్చి మహలోకాన్ని, పాపం నా మొగుడు నా కోసం కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఇంటికొచ్చుంటాలే. నా మనసులో ఏదో మూల ఆశ ఉండేది, అది కూడా లేదు. జానుకి మీదున్న ప్రేమను రుజువు చేసుకోవడానికి నువ్వు ఇంటికొచ్చావన్నమాట. అంటే జానికి వెళ్ళమంటేనే ఇంటికొచ్చా, నా బిడ్డని ప్రేమించమని జానికి చెప్తే ప్రేమిస్తావు, నేనేం చేసినా భరించమని జానికి చెప్తే భరిస్తావు, ఫైనల్ గా జానికి ఏది చెప్తే అది చేస్తావు. జానికి మాటే నీకు మంత్రం, జానికి మాటే నీకు వేదం, అంతే కదా? ఓకే, జానకి కోసమే నువ్వు నా దగ్గరకు వచ్చావని అర్థమైంది, కానీ నేనది సహించలేను. జానకి కోసం బలవంతంగా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. జానకి కోసం నా బిడ్డకి తండ్రి అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఇంట్లో చచ్చిన శవంలో పడి ఉండాల్సిన అవసరమే లేదు. నువ్వు వెళ్ళిపో విజయ్, నా కంటికి నువ్వు కనిపించకుండా వెళ్ళిపో. అది కాదు ప్లీజ్ నందిని, అది కాదు నందిని, విజయ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వద్దో, నీ నాటకాలు ఇంకా వద్దు, నాకంతా అర్థమైంది. నందిని వద్దు విజయ్, అసలు ఇంకేమి మాట్లాడకండి, ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. జీవితంలో నీ మొహం మళ్ళీ నాకు చూపించుకో. ఇన్ని రోజుల్లో నువ్వు చచ్చావని నీ మీద కోపంతో అనుకునేదాన్ని, కానీ ఈరోజు కోపంతో కాదు, నా మనసు చచ్చిపోయి చెప్తున్నాను, నువ్వు నిజంగానే చచ్చిపోయావు విజయ్. భర్తగానే కాదు నువ్వు తండ్రిగా కూడా ఫెయిల్ అయ్యావు.
నాన్న ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది. అక్కడ నందిని జానకిని చూసి ఇంకా పెద్ద గొడవ చేస్తుంది. అసలు తను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? హాస్పిటల్ నుంచి వస్తున్నావా? అవునమ్మా. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే వెళ్లకుండా ఎలా ఉంటాను నాన్న? అక్కడ నందిని డిస్టర్బ్ అయ్యి విజయ్ని మెంటల్ గా టార్చర్ పెడుతోంది. అయినా కొద్ది రోజులు విజయ్ ఓపిగ్గా ఉండొచ్చు కదా? ఉండడం లేదు. నా మీద ఇంకా ప్రేమని చంపుకోలేక అక్కడ నందిని దగ్గర ఉండలేకపోతున్నాడు. అందుకే ఇంకెప్పుడు నా గురించి ఆలోచించుకు అని వార్నింగ్ ఇచ్చొస్తున్నాను. అదే నువ్వు చేస్తున్న తప్పు. అలా వెళ్ళి చెప్పకపోతే రోజు ఇలాంటి గొడవలు పెట్టుకుని విజయ్ నందినిలో సుఖంగా ఉండలేరు నాన్న. చెమ్మ, నీకెంత చెప్పినా అర్థం కావట్లేదా? అరే, మీ అమ్మ ఏం తప్పు చేస్తుందో అదే నువ్వు చేస్తావు. అసలు నీకు విజయ్కి ఏ సంబంధం లేదని చెప్పా కూడా నువ్వు వెళ్ళకూడదు. అసలు నందిని బిడ్డకి ఏం జరిగిందో ఏమోనని భయంతో వెళ్ళాను నాన్న. మేము హాస్పిటల్ వచ్చాక విషయం చెప్పేవాళ్ళం కదా, విజయ్ నందిని మధ్య నువ్వు వెళ్తే తనకి ఇంకా కోపం వస్తుంది. ఇంకెప్పుడు మాకు తెలియకుండా విజయ్ని కానీ నందిని కానీ నువ్వు కలవడానికి వీల్లేదు. అర్థమైందా? పాపం జానకి ఏం చేస్తుంది? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని తను కోరుకుంటుంది. ఆ విషయం చెప్పడానికే హాస్పిటల్కు వెళ్ళుంటుంది హరి. నిజమే ప్రవళిక, కానీ ఈ పరిస్థితుల్లో జానకి అక్కడికి వెళ్తే తండ్రిని ఇంకా అబద్ధం చేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో జానకి అవన్నీ ఆలోచించలేదు కదా హరి. నువ్వు కోపంగా మాట్లాడేసరికి ఎంత బాధపడిందో ఏంటో తను. అదేంటి నన్ను? చెద్దని చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చా? నీ మీద చేయి చేసుకున్నందుకు బాధగా ఉంది. సారీ నందిని. నువ్వు 100 సార్లు సారీ చెప్పినా నేను క్షమించలేను. నన్ను నా బిడ్డని చంపాలనుకున్న హంతకుడివి నువ్వు. Thank you.
ఫ్రెండ్ నందిని త్వరగా కొలుకోవాలని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ గెట్ వెల్ సూన్ థాంక్యూ రుద్ర ఆ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నీకేమైందో నన్ను చాలా టెన్షన్ పడ్డాను తెలిసిన వెంటనే హాస్పిటల్కి బయలుదేరాను నేను రావటం కొందరికి ఇష్టం లేదు కదా అని ఆగిపోయాను నందిని ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడినా ఇంటికొచ్చినా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు రుద్ర నువ్వు నా ఫ్రెండ్వి ఎప్పుడైనా ఇంటికి రావచ్చు యు ఆర్ మోస్ట్ వెల్కమ్ థాంక్యూ నందిని నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి హాస్పిటల్కి వచ్చి పలకరించినందుకు థ్యాంక్స్ రుద్ర ఇట్స్ మై ప్లెజర్ నందిని టేక్ రెస్ట్ బై నందిని బై నందిని నేను దూరంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావా అవును సంతోషంగా ఉంటాను నా మీదన్న కోపంతో నువ్వు రుద్రతో స్నేహంగా ఉంటున్నావు అది చూసి నేను బాధపడుతూ ఉంటే నీకు సంతోషంగా ఉంటుంది అంతేనా నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నాకు అనవసరం నన్ను ప్రశాంతంగా బతకనివ్వు చాలు నా మీద కోపంతో నీకు నీ బిడ్డకి ఎలాంటి ప్రమాదం రావడం నాకు ఇష్టం లేదు నేననేవాణ్ణి లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావని నాకు అర్థమైంది సరే నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను ఏంటి మళ్ళీ రానని భయపెడుతున్నావా ఇది ఇంకో బ్లాక్ మెయిల్ రామానా ఈ రోజు నుంచి నేను నీకు కనిపించను ప్రశాంతంగా ఉండు ఏంటి నిజంగానే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావు ఆరోగ్యం జాగ్రత్త ఏంటి విజయ్ వెళ్ళిపోతాను కనిపించను అన్నట్టుగా మాట్లాడుతున్నావు నిజమా లేక బెదిరిస్తున్నావా విజయ్ మాట్లాడింది నేను విన్నాను తను నిజంగానే వెళ్ళిపోతాడేమో వద్దని చెప్పు